అకళంక చరిత అది రామ కసిత అనురాగ భరిత అనగానుత అనసూయ తనయ అమృతైక నిలయ అసురాళి విలయ అఖిలాభయ అనసూయ తనయ అమృతైక నిలయ అసురాళి విలయ అఖిలాభయ అఖిలాభయ అకళంక అభిరామ హసిత అనురాగ భరిత అనగానుత అనగానుత మహితాత్రి పుత్ర మగనీయ గాత మహిమాతి పిత్ర విహిరత్ర మహితాత్రి పుత్ర మహనీయ గాత్ర మహిమాతి చిత్ర విహిరత్ర యోగోపదేశ యాగావీచ రోగైక నాశ రాగాంకుశ యోగోపదేశ యాగావీశ రోగైక నాశ రాగాంకుశ 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 అకళంక చరిత అభిరామ హసిత అనురాగ భరిత అనగానుత అనగానుత గుణరమ్య సార గుణచిత్త చోర గుణభేదగార గురు సుందర గుణరమ్య సార గుణచిత్త చోర గుణభేదహార గురు సుందర యతి రాజ రూప అత భక్త పాప శృతి వర్గ గోప కృత సత్కృప యతి రాజ రూప అత భక్త పాప శృతి వర్గ కృత సత్కృప అకళంక చరిత కృత సత్కృప అకళంక చరిత అభిరామ హసిత అనురాగ భరిత అనగానుత అనగానుత జిత దుర్వివాద అత సర్వ భేద సతత ప్రమోద శ్రీ సచ్చిదానంద సతత ప్రమోద శ్రీ సచ్చిదానంద శ్రీ సచ్చిదానంద శ్రీ సచ్చిదానంద అకళంక చరిత అభిరామ హసిత అనురాగ భరిత అనగానుత నాగమిత్రులు కువలాశ్వుణ్ణి అశ్వతరుడి దగ్గరకు తీసుకువెళ్ళారు. కువలాశ్వుడు అశ్వతరుడి పాదాలకు నమస్కరించాడు. అశ్వతరుడు కువలాశ్వుణ్ణి ఆదరించి సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించాడు. కువలాశ్వుడు ఉలిక్కి పడ్డాడు. ఏంటిది సుపుత్ర ప్రాప్తిరస్తు అంటున్నాడు, ఇప్పుడే భార్యను పోగొట్టుకున్నా, రెండో పెళ్ళి అనేది లేదు నాకు జీవితంలో, ఇదేంటి సుపుత్ర ప్రాప్తిరస్తున్నాడు ఇంత పెద్ద ఆయన. మిత్రులు యువరాజుకు సమస్త ఉపచారాలు చేశారు, తర్వాత అపురూపమైనటువంటి విందు కూడా చేశారు. కానీ విందు మీద అంతగా ఆశ రాలేదు. అడగాల సుపుత్ర ప్రాప్తిరస్తు ఎంత అన్నాడు అని. ఎందుకన్నాడు, విందు పూర్తి అయిన తర్వాత అశ్వతరుడు మెల్లగా కులాశ్వరుణ్ణి
ఏదైనా వరం కోరుకోమని కోలాయాస చూడండి. ఇక్కడ ఇంత దూరం వచ్చావు కదా, నాగలోకానికి వచ్చావు నువ్వు, ఏదైనా ఒక వరం కోరుకో అన్నాడు. గోబ్రాహ్మణదేవ పితృభక్తినివ్వండి అన్నాడు యువరాజు. తతాస్తు, ఇంకేమైనా కోరుకో. సాధ్యాసాధ్యులతో నీకు నిమిత్తం లేదు, నీకు ఏమి కావాలో కోరుకో అని మళ్ళీ మళ్ళీ పట్టుబట్టాడు వృద్ధుడు. ఏం కావాలో కోరుకో, ఏమైనా వస్తుందా లోపల నుంచి అనుకో. కువలాయాసుడికి సాధ్యాసాధ్యాలు అనగానే అతని మనస్సులో ఒక్కసారి మదాలాసం మెలిచింది. అంటే సాధ్యమో అసాధ్యం అనే విచారంగా నువ్వు అనుకోవద్దు, ఇది సాధ్యమవుతుందా ఈ వరం కోరితే అని హింట్ ఇచ్చాడు. నువ్వు కోరుకో అని జ్ఞాపకం చేస్తున్నాడు. అది లేకపోతే ఒక్కసారిగా తానే ఏమైనా చెప్తే కష్టం కదా, అందుకని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. అసాధ్యంది కూడా కోరుకో అన్నాడు. అప్పుడు తన మనసులో ఉండేది ఒక్కటే, ఎప్పుడు మదాలస. ఒక్కసారి మదాలస మెదిలింది మనసులో, టపక్కని ఒక్క పారి మించి వచ్చింది. దాంతో ముఖంలో కొంచెం ధైన్యరేఖ చోటు చేసుకుంది, నోట మాట రాలేదు. చివరికి కువలాయాసుడు మిత్రులు కల్పించుకొని, నాన్నగారు, మా మిత్రుడికి ఒకే ఒక లోటు ఉంది. ఆ రాక్షసుడు ఒకడు చేసినటువంటి నయవంచనకు బలై ఇతని భార్య మదాలాసాదేవి ప్రాణాలు పోగొట్టుకుంది నాన్నగారు. ఏ అదొక్కటి యోచన చేస్తూ ఉంటాడు, మీకు అనుగ్రహం కలిగితే మా మిత్రుడు భార్యను మళ్ళీ బ్రతికించండి చూస్తాం అన్నారు. అప్పుడు అశ్వతరుడు, మా మాయాశక్తి వల్ల ఒక్కసారి చూపమంటే చూపగలనన్నాడు అశ్వతరుడు. నేను కావాలంటే ఒకపారి చూపిస్తానన్నాడు. వెంటనే కువలాయాసుడు, స్వామి, మాయా మదాలస అయినా సరే నేను ఒకసారి చూడాలనిపించింది, చూపించండి, అదే చాలు అన్నాడు కువలాయాసుడు. సరే చూపిస్తాను, కానీ నువ్వు ఆమెను ముట్టరాదని చాలాసార్లు గట్టిగా చెప్పాడు వృద్ధుడు. ముట్టకూడదు జాగ్రత్త అని, ఎందుకంటే డౌట్ వస్తుందని ముందుగానే చెప్పి పెడుతున్నాడు. ఏదో ఒకటి పెట్టాలి కదా అని చెప్పేసి సరే అన్నాడు. ఏదో ఒక నియమం పెట్టాలా, ఏదో ఒక చిన్నది ఒక భయం పెట్టాలా, ఆ మాయా అంటే ఏమేమి తెలియాలా అని, అంతే మాయతోనే ఉంది అని కూడా అర్థం కావాలని సరే అన్నాడు కువలాయాసుడు. అశ్వతరుడు ధ్యానం నటించి లోపల నుండి మదాలసను తెప్పించి పక్క గది వాకిట్లో మదాలసను నిలబెట్టాడు. ఆమెను చూడటంతోనే కువలయాస్తుడి కళ్ళలోంచి బొటపటా బొటపటా నీళ్లు కారాయి, రాలుతున్నాయి. హృదయము దుఃఖానందాల కల్లోలమైపోయింది. తనను తాను సంభాళించుకోలేకపోతున్నాడు. మదాలస అని ఆక్రోశిస్తూ ముందుకు అడుగు వేశాడు. వృద్ధుడు చేయి అడ్డం పెట్టి ఆపాడు. ఎందుకంటే ఇప్పుడు ముట్టకూడదు, ముట్టితే చాలా అపాయం. నాయనే ముందే చెప్పాను నీకు, నువ్వు మూర్చిపోతున్నావు అన్నాడు అశ్వతరుడు. మర్చిపోతున్నావు నువ్వు, మూర్చి కూడా పోతున్నావు, మర్చిపోతున్నావు. కువలాయాసుడు తనను సంభాళించుకొని సమాధానం చేసుకొని అతని దుఃఖం ఆగటం లేదు. అశ్వతరుడు కొంచెం జాలిపడి, నాయనా, ఒకవేళ అంతగా నీకు ముట్టాలనిపిస్తుందా, స్టెప్ బై స్టెప్ వెళుతున్నాడు. అంటే సడన్ షాక్ ఇవ్వకూడదు, మృదువుగా ముట్టుకో, కదిల్చావో ఆ రూపం కరిగిపోతుంది నాయన అన్నాడు. కువలయాస్తుడు గంభీరంగా నడిచి ఆ కన్య చేయి మెల్లగా తాకి ఆ చేతి చివరి గాలిలో ముద్దు పెట్టుకున్నాడు. అంత కావాలా, భర్త ఇంత ఉద్వేగపడిపోతుంటే నిజంగా శిలాప్రతిమలాగానే నిలబడిపోయి ఉంది మదాలస. శిలయేమో అనుకున్నాడు. ఆమె ముఖంలో ఏ భావాలు లేవు. అశ్వతరుడు మదాలసను లోపలకు వెళ్ళమని మెల్లగా చెప్పాడు. మదాలసకు బ్రహ్మవిద్య ప్రాప్తి జరిగినట్లు మాత్రం కువలాయాసుడికి చెప్పలేదు. ఆవిడకి బ్రహ్మవిద్య ప్రాప్తి కలిగింది. బ్రహ్మవిద్య ప్రాప్తి అంటే ఏమిటో కొంచెం చెప్పుకుందామా? బ్రహ్మవిద్య అంటే ఆత్మవిద్య, ఆత్మను గురించి తెలుసుకోవటం బ్రహ్మవిద్య. ఆ బ్రహ్మవిద్య సంపన్నుడైనటువంటి వాడికి పరమాత్మతత్వం అంతా తెలుస్తుంది కదా, దానివల్ల ద్వైతభావం నశిస్తుంది వాడికి.
చివరికి తానే బ్రహ్మాత్మగా భావించి సర్వత్ర ఏకత్వాన్ని చూడగలుగుతున్నాడు, బ్రహ్మరూపాన్ని చూడగలుగుతున్నాడు. ఒకటే అంత ప్రపంచమంతా. ఆశ్వలాయనుడు భగవంతుడైన బ్రహ్మను సమీపించి ఇలా అడిగాడట, అదీహి భగవన్, అదీహి భగవన్ బ్రహ్మ విద్యాం వరిష్టాం సద్భిహి సేవ్యమానాం నిగూఢాం, సద్భిహి సేవ్యమానాం నిగూఢాం యయాచిరాత్ సర్వ పాపం వ్యపోక్య పరాత్మరం పురుషముపైతి విద్వాన్, పరాత్మరం పురుషముపైతి విద్వాన్, పురుషముపైతి విద్వాన్. ఓ పరమేష్టి, శ్రేష్టతమైన ఆ బ్రహ్మ విద్యను గురించి నాకు చెప్పు. అది చాలా నిగూఢమైనది, సత్పురుషులచే సేవింపబడేది. ఆ బ్రహ్మ విద్య చేత సర్వ పాపాలను పోగొట్టుకొని వెంటనే పరాత్పరుడైనటువంటి ఆ పరమ పురుషుడిని పొందుతాడు. అలాంటి విద్యను నాకు చెప్పవలసిందిగా ప్రార్థించాడు అశ్వలాయనుడు. అప్పుడు బ్రహ్మ అతనితో, శ్రద్ధ భక్తి ధ్యానముల వలన ఆ బ్రహ్మ విద్యను తెలుసుకోవచ్చయ్యా అని చెప్పాడు. అందుకని బ్రహ్మ విద్య కావలసిన వారు ఎల్లప్పుడూ వేదాంత శ్రవణం చేయాలి, మంచి మంచి కథలు వినాలి, మంచి స్నేహం చేయాలి, మంచి నడవడికతో ఉండాలి, సత్యంతో ఉండాలి, శుభ్రమైనటువంటి మాటలు సత్యమైనటువంటి మాటలు కలిగి ఉండాలి, దయాహృదయం కలిగి ఉండాలి. దానిని బాగా మననం చేయాలి, వేదాంత శ్రవణం బాగా మననం చేయాలి. దాన్ని నిరంతరము ధ్యానం చేయాలి, దానినే నిధి ధ్యాసం అంటారు. నిరంతర ధ్యానం వల్ల పరమాత్మతత్వం అవగతమై అహం బ్రహ్మాస్మి అనే భావన ఎప్పుడు కూడా స్థిరపడుతుంది. దీనికి కర్మలు కానీ సంతానం కానీ ధనం కానీ పనికిరావు. అహం బ్రహ్మాస్మి అనేటువంటి కేవల ఆ ధ్యాన నియమంతోనే దాన్ని ఎట్లా ఉండాలా, కేవలం త్యాగమే కావాలి అది కలవాలంటే. అది కూడా సర్వసంగ పరిత్యాగి అయి ఉండాలి. జనం మధ్యలో ఉన్నప్పటికి కూడా ఎవరినూ పట్టించుకోకుండా ఉండాలి, అప్పుడు అమృతతత్వస్థితి కలుగుతుంది. అదే జీవ బ్రహ్మైక్యం. బ్రహ్మ విద్యా ప్రాప్తి వల్ల జీవ బ్రహ్మల ఐక్యం సిద్ధిస్తుంది. ఎవరికైతే ఇది ఆత్మ ఇది అనాత్మ అనేటువంటి వివేకం చేత బుద్ధి ఉత్పన్నమై స్థిరంగా ఉంటుందో వారు స్థితప్రజ్ఞులు అంటే జ్ఞానులు. వాళ్లకు తమ పుత్రుడు ఎందు ధనము మొదలైన లౌకిక వాంఛల ఎందుకు త్యాగబుద్ధి ఉంటుంది. ఎల్లప్పుడూ ఆత్మయందే క్రీడిస్తూ ఉంటారు. ప్రజగాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్, ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్. ఆత్మన్యేవాత్మనా తుష్టక, ఆత్మన్యేవాత్మనా తుష్టక స్థితప్రజ్ఞక తదోచ్యతే, స్థితప్రజ్ఞక తదోచ్యతే తదోచ్యతే. జై గురుదత్త, శ్రీ గురుదత్త.